వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతీయజ్ఞం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము తాడిపత్రిలోని సజ్జలదిన్న గ్రామంలో ఉన్నటువంటి జగనన్న కాలనీలో ఉన్నాము. ఇక్కడ ఒక సెంటులో నిర్మాణం పూర్తి చేసుకొని గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక మోడల్ హౌస్ను పక్క కొలతలతో చూపించబోతున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ పిక్చర్లో మొదటి ఇంటిని నేను ఆల్రెడీ షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వాచ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెండవ ఇంటిని ఇప్పుడు మనం చూద్దాం. ఇంటిని మొత్తాన్ని చూసిన తర్వాత ఇంటి యజమానితో మనం మాట్లాడి ఈ ఇంటికి ఎంత ఖర్చు అయింది, ఈ ఇంటి కొలతలేంటి, ఏమేమి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అన్న విషయాలను తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు వాచ్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఇదే ఒక సెంటులో నిర్మాణం పూర్తి చేసుకుని గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నటువంటి మోడల్ హౌసు. ఈ ఇంటిని మొదట మనం చూద్దాం, తర్వాత ఇంటి యజమానిని అడిగి కొలతలను కూడా అడిగి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము చాలా ఇళ్లను చూసాము. ప్రతి ఇంటికి బయటి వైపు గేట్ అయితే ఉంది, కానీ వీళ్ళు ఇక్కడ గేటుకు బదులు మొత్తం కటాదనమైతే వేశారు. చూడడానికి చాలా బాగుంది, అలాగే గాలి వెలుతురు కూడా చాలా బాగా వస్తాయి. నైట్ టైమ్స్ ఫుల్ సెక్యూరిటీగా కూడా ఉంటుంది. ఈ ఇల్లు అయితే వెస్ట్ ఫేస్లో ఉంది, అంటే దక్షిణ ముఖము. ఇక్కడ మనం చూసినట్లయితే లెఫ్ట్ సైడు ఒక పెద్ద సెల్ఫ్ అయితే ఉంది. ఇక్కడ రైట్ సైడ్ మనం చూసినట్లయితే స్టెప్స్ పక్కనే బాత్రూమ్ అయితే ఉంది. ఇప్పుడు మనము స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళి పైన ఎలా ఉందో కూడా చూద్దాం. ఫ్రెండ్స్, ఇదంతా కూడా బాత్రూమ్. ఇక్కడ బాత్రూంలో కూడా ఒక సెల్ఫ్ అయితే పెట్టారు. ఇక్కడ మనం చూస్తున్నది ఇదంతా కూడా హాలు. ఇక్కడ ఒక పెద్ద విండో అయితే ఉంది. హాల్లో ఆపోజిట్ సైడ్స్లో రెండు సెల్ఫ్లు అయితే పెట్టారు, అలాగే పైన ఒక ఆటో అయితే ఉంది. హాల్ అయితే చూడడానికి చాలా సింపుల్గా ఉంది. ఫ్లోరింగ్కి అయితే గ్రానైట్ వాడారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఇదంతా కూడా కిచెన్. చూడండి, కిచెన్లో ఇటువైపు మనం చూసినట్లయితే రెండు సెల్ఫ్లు అయితే ఉన్నాయి. ఈ సెల్ఫ్ల పక్కనే దేవుడి మందిరం అయితే పెట్టారు. ఇటువైపు కూడా మరో రెండు సెల్ఫ్లు అయితే ఉన్నాయి, అలాగే సామాన్లు పెట్టుకోవడానికి పైన అటవ కూడా ఉంది. చూడ్డానికి ఇల్లు అయితే చాలా సింపుల్గా ఉంది. ఈ ఇంటికి కేవలం రెండు రూమ్స్ మాత్రమే ఉన్నాయి, ఒకటి హాలు మరొకటి కిచెన్. ఇప్పుడు ఈ ఇంటి యజమానితో మనం మాట్లాడి ఈ ఇంటి కొలతలను తెలుసుకుందాం, అలాగే ఈ ఇంటికి ఎంత ఖర్చు అయ్యింది, ఏమేమి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అన్న విషయాలను కూడా మనం తెలుసుకుందాం. ఏం పేరు పెద్దయ్య? పెద్ద గోవిందరాజులు. పెద్ద గోవిందరాజులు. జీ తులసమ్మ. తులసమ్మ.
ఇదంతా ఒక సెంట సెంట లేదు సెంటకు 15 రూపాయలు తక్కువ వస్తది 15 రూపాయలు తక్కువ వస్తదా ఎన్నాలే స్టార్ట్ చేసింది జూలైలో జూలైలోనా జూలై 30 దున్నో 30 ఏమో ఉంది దేనేసి వేటిండి సంవత్సరం అయింది కరెక్ట్ గా సంవత్సరం సంవత్సరంలో అవి వేసుకున్నాం అవి చేసినాం లెక్క అప్పులు అప్పు తెచ్చినాం కొంత చేసి ఏది చేసినాం వాళ్ళు ఇచ్చిన బిల్లు కాక ఇప్పుడు అది అవునులే ఎన్ని బిల్లు వచ్చాయి ఒకటి రెండు మూడే వచ్చినాయి నాలుగో బిల్లు ఉంది ఇది మూడు బిల్లు వచ్చినాయా నాలుగు బిల్లు ఇంకో బిల్లు ఇది లాస్ట్ బిల్లు ఉంటుంది ఇంకో లాస్ట్ బిల్లు వస్తే ఎంత ఖర్చు వచ్చింది మొత్తము మొత్తం 580 అట్లా వస్తుంది 580 ఆరు కాడికి అనుకో ఆరు వస్తుంది ఆరు వస్తుందా నేను గ్రానైట్ అది చేసినా ఎక్కువైంది కళ్ళ పండలు ఏం చేసుకుంటే 580 అవుతుంది మాకు ఒక ఆరు ఆరు 10 అవుతుంది మేమందరూ బాగా క్లాస్ చేసినాము అవునులేండి మామూలు ఇట్లా గ్రానైట్ వేసినారు కానీ ఎక్కువ చెప్పినారు వేరే చోట నువ్వేం 5, 50, 580 అంటున్నావు 5, 6, 10 అవుతుంది 6, 10 అవుతుందా 6, 10 ఎట్లయింది 6, 10లో 5 చేసుకోవచ్చు అంటే కొలతలు తెలుసా ఇవి కొలతలు 25 అంటే 26 ఇచ్చినారు వాళ్ళు 28 అంటే ఇట్లా పొడవు పొడవు వచ్చేసి 25 పట్టు వచ్చేసి 26 ఉండాలి కదా ఆ ఒకసారి వరకు ఈ 13 ఇట్ ఇట్లా వెన ఇట్ ఇట్లా అడ్డం వచ్చేసి 13 అడుగులు వచ్చింది కదా మిత లోయ ఇట్లా ఇట్ ఇట్లా అవునులే అవునులే 13 అడుగులు వచ్చిందా కిచెన్ ఎంత ఎంత పెట్టినావు కిచెన్ ఆరు ఆరు పెట్టాం ఆరు అంటే ఆరు అంటే ఒకసారి వచ్చేసి అదే 5.5 ఎత్తుంది ఇది హాలు హాలు వచ్చేసి 10.5, 11 లోపల ఉంది 10.5 ఏ ముందర బాత్రూము అదంతా కలిసి ఎంత ఇది 11 అడుగులు అది ఒక 6 17 అది ఒక 6 మొత్తం 20 ఐదే వస్తుంది ఇది గోడ బంధాలు పోవాలి కదా గోడ బంధం పోవాలి ఈ మందం ఒక మందం పోతే అంటే హారు వచ్చేసి 11 చెప్పింది 11 అది ఒక 6 6 అది ఒక 6 19 19 బయట వచ్చేసి అది ఒక 5.5, 6 25 వస్తుంది 25, 26 వస్తుంది గోడ బంధాలు పోవాలి ఎట్లా నీకు బాగా కట్టుకునేటప్పుడు ఏమైనా ఇబ్బంది లేదా ఏమన్నా నీళ్ళు బాగా చాలా ఇబ్బంది పడ్డాం నీళ్ళు కొన్నాం నీళ్ళు కొన్నారా ఇసుక కొన్నాం వాళ్ళు ఒక డ్రిప్ ఇచ్చినారు ఒక డ్రిప్ ఇసుక ఇచ్చినారా సిమెంట్ సిమెంట్ మామూలుగా 90 రూపాయలు వాడినాం వాళ్ళదే వాళ్ళదే వాడినావు సిమెంట్ మళ్ళీ కాదు మొక్కల మాకు 93 దాచిపెట్టింది 93 దాచిపెట్టింది వేసినాక 50 రూపాయలు ఇచ్చినారు గోడ లేపినాక ఆర్సీకి మేమే సొంతం తెచ్చుకున్నాము కాదు కదా వాళ్ళు ఫస్ట్లో వచ్చేసి సిమెంట్ ఇసుక ఇస్తామన్నారు కదా లే మాకు సిమెంట్ బేస్మెంట్ వేసినాక సిమెంట్ ఇచ్చినారు ఇచ్చినారా అప్పుడు 50 తీసుకున్నాము 50 ప్యాకెట్లు 40 ప్యాకెట్లు ఇచ్చినారు ఇసుక ఇసుక ఒక డిప్పు ఒక డిప్పు ఇంకంతేనా మళ్ళీ ఇవ్వలేదా వాళ్ళు వాళ్ళు ఉండాలి తోలుకోండి అంటే వాళ్ళకి ఎలా వీలు కావాలన్నారు అవునులే అందుకని మాకు కాలే అది ఒకటి అయిందా మేము వాడు చేసినాక 1.30 తీసుకున్నాము బేస్మెంట్ వేసినాక 40 అవునులే ఆరు చేసిన తర్వాత 1.30 మళ్ళీ 1.20 90 95 నువ్వు మళ్ళీ బయట వేసుకున్నావా పైన మేము కొన్ని కలుసుకొని సిమెంట్ చేసుకున్నాం మాకు అదే లెక్క అవునులే ముసిరాకు కూడా అంతే బాబు సేమే ఆమె కూడా అంతే ఆమె సేమ్ అంతే కొనుక్కుందాం మేమిద్దరం ఒకటే ఇద్దరు పక్కల వాళ్ళు కంటే అవునులే పాత్రలు కాబట్టి కొన్ని కచ్చుకొని వేసుకున్నాం వచ్చింది కదా వేసుకోవాలని వేసుకున్నాం వేసుకున్నారు అవునండి వచ్చినది ఎందుకు పోగొట్టుకోవాలా వాళ్ళు ఖర్చు పెట్టేసుకుందామని వేసుకున్నాం ఆమె కూడా చేమ చేమ ఆమె ఖర్చు అయింది ఆమె కూడా అట్లా ఖర్చు అయింది ఏమదే ఖర్చు ఏ ఇబ్బంది ఏం లేదండి అయితే ఇబ్బంది ఏం లేదు మేము ఎప్పుడైనా ఇది చేరుకుంటా ఉంటాం అట్లా ఇంకా చేరేదన్నా ఇంట్లోకి ఇంట్లోకి చేరేదన్నా చేరేది మేము మగ్గం వేస్తాం కాబట్టి మగ్గం వేస్తారా చేరాక ఉండి సంబంధం ఇక్కడ మాకు మగ్గం పట్టేది కూడా ప్లాన్ చేసుకున్నాం మేము ఇక్కడ పై మగ్గం వేసుకుంటాం మనకు గుంతలు పడితే పై మగ్గ కోర్లు మా వేసుకున్నాం అంతే అంతే కోర్లు కూడా ఎట్లా కూడా లోన్ ఏం చేసుకోవాలి కానీ వేసుకోవాలి ఎవరు నేస్తారు మగ్గం ఇంట్లో నేను నేస్తాను మా భార్య నేస్తాను ముసలి ముసలి సూపర్ పడతాం ఇద్దరు సూపర్ పడతారు సూపర్ పడతాం
చూశారు కదండి ఫ్రెండ్స్, గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఒక్క సెంటులో నిర్మించినటువంటి మోడల్ హౌస్. దీన్ని నిర్మించడానికి 600,000 రూపాయలు ఖర్చయిందని ఇంటి యజమాని అయితే చెప్పడం జరిగింది. ఇల్లు అయితే చాలా సింపుల్గా ఉంది. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఈ యొక్క హౌస్ ప్లానింగ్ను ఫాలో అవ్వండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.